ఏ ఒక్క రైతైనా ఈ ప్రభుత్వంలో నేను బాగున్నానని నేను బాగుపడ్డానని చెప్పే స్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఇంకొక పక్కన ఆర్టికల్చర్ నేను ఆ రోజు ఆలోచించాను ఈ రాష్ట్రంలో మనకుండే వనరులను ఆలోచించుకొని రాయలసీమని ఒక ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయాలి కోస్టాలో అక్వాకల్చర్ హబ్గా తయారు చేసుకోవాలి వాణిజ్య పంటలు కూడా పెంచాలి ఆహార పలవాట్లు మారాయి మారిన ఆహార పలవాట్ల కోసం పంటల మార్పిడి కూడా జరిగితే తప్ప రైతు మనుగడ సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆర్టికల్చర్ రాయలసీమకి ఆక్వాకల్చర్ ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ముందుకు పోయాను నేను అడుగుతున్నా ఈరోజు అక్వా రైతు కానీ ఆర్టికల్చర్ రైతు కానీ ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మీరు ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు విధి లేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో సాగు అయ్యే ఏకైక పంట గంజాయి జగన్మోహన్ రెడ్డి అయాంలో ఈ దుర్మార్గుడి పాలనలో ఈ రాష్ట్రంలో సాగు అయ్యే పంట గంజాయి పంట ఏ పంట కూడా సాగయ్యే పరిస్థితి లేదు నాలుగు సంవత్సరాల్లో మూడు వేల మంది రైతుల ఆత్మహత్యలు రైతుల మరణ ఘోష కౌలు రైతు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానం ఇది ఒక ప్రమాద సంకీటక రాబోయే రోజుల్లో ఏమవుతుందనే భయంకరమైన పరిస్థితి రైతుల యొక్క విషయంలో అగమ్య గోచరం లెక్కల్లో చూపకుండా మోసం చేయడం ఇవన్నిటికి ఇవ్వాలంటే దగ్గర దగ్గర రెండు వందల పది కోట్ల రూపాయలు ఇవ్వాలి తప్పుడు లెక్కలు చూపించడంలో ఇతను సిద్ధహస్తుడు ఆరు వందల డెబ్భై రెండు చూపించి నలభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులిచ్చి చేతులు దులుపుకునే పరిస్థితికి వచ్చాడు చాలా బాధేస్తుంది నేను అడుగుతున్న తొంభై మూడు శాతం రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల పాలైపోయారు ఆ ఏడు మంది ఎవరన్నా పిల్లలు ఎక్కడన్నా పోయి ఉద్యోగాలు చేస్తూ డబ్బులు పంపించిన తప్ప అక్కడ అందరూ అప్పులపాలైపోయారు సగటున రైతుకు అప్పు చూస్తే రెండు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు దేశంలో చూస్తే డెబ్భై నాలుగు వేలు దేశానికి దీనికి చూస్తే ఫోర్ టైమ్స్ కంటే ఎక్కువ ఏ విధంగా రైతు మనుగడ సాధిస్తాడని అడుగుతున్నా ఈ అప్పుకు కారణం మీరవునా కాదా అని అడుగుతున్నా మీరేం పెట్టారని అడుగుతున్నా దీనికి అంతటి కారణాలు చూస్తే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు ఎక్కడైనా సరే ఇబ్బందులు ఉన్నాయి కనీసం ఒక ఎకరాం వేద్దాం అప్పన కట్టుకుందాం అనుకుంటే దానికి రేటు కూడా లేదు విలువ పడిపోయింది అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో భూములకు విలువ ఉంటుంది ఇరిగేషన్ వస్తే ఆ ప్రాంతంలో ఆ భూమికి విలువ పెరుగుతుంది ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినా ఒక రోడ్డు వచ్చినా ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంతంలో ఒక నమ్మకం ఒక ఆశ దానికి భూమికి విలువ పెరిగే పరిస్థితి వస్తుంది ఇటీవల కేసీఆర్ రిమార్క్స్ మనం విన్నాం ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం ఒక ఎకరా అమ్మి హైదరాబాద్లో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కొనేవారు ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు ఎవరికి కారణం దీనికి ఈ ప్రభుత్వం కారణం అవునా కాదా నేను అడుగు నిలదీస్తున్నా నీ యొక్క రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్ర వ్యతిరేక విధానాలు నీ మీ యొక్క అధికారం కోసం వ్యామోహం దోపిడీ మీద మమకారం రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితి వచ్చింది అందుకే మనం ఒకసారి చూస్తే ధాన్యం రైతు ఏంటి పరిస్థితి గిట్టుబాటు ధర పదైదు వందల ముప్పై రూపాయలు ఇవ్వాలి కనీసం వెయ్యి రూపాయలు ఇచ్చారా మీరు ఆర్బీకే అన్నారు అది భరోసా కాదు అది దోపిడీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది చాలా దారుణంగా వ్యవస్థల్ని పూర్తిగా రివర్స్ గేలు నడిపించాడు వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు వ్యవస్థలను కూడా చంపేశాడు చంపేసిన పరిస పరి చూస్తే ఈరోజు రైతాంగం వరి పండించే రైతాంగం కథ మనం చూస్తున్నాం కరోనా సమయంలో వ్యవసాయం చేసి అందరూ హాలిడే తీసుకున్నారు బయట రాని సమయంలో ఒక్క రైతే వచ్చి పంట పండించాడు దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చాడు అలాంటి రైతు యొక్క పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే పండించిన పంట అమ్ముకోవడానికి నానా కష్టాలు పంట పండించడానికి విపరీతమైన కష్టాలు మిల్లర్లకు వాటి దగ్గరికి వెళ్తే వాళ్ళ కమిషన్లు వాళ్ళేసే కోతలు పడిగాపులు గోని సంచలి ఇవ్వరు ఇచ్చే గోని సంచల్లో రంధ్రాలు ఉంటాయి అక్కడి నుంచి ఫిలప్ చేసి తీసుకోకపోతే సగం దారిపాలు మట్టిపాలైపోయే పరిస్థితి వస్తూ ఉంది ఏంటి అరాచకం ఏంటి దౌర్భాగ్యం మొన్న వరదలు వచ్చాయి ఈస్ట్ గోదావరిలో దెబ్బతిన్నారు కొన్నారా మీరు కొనలేదు కడాన మంత్రి సివిల్ సప్లైస్ మంత్రి మాట్లాడతాడు వెరీ పాపులా అంటాడు రైతుని వాళ్ళు ఏమడిగారు మిమ్మల్ని మేము పండించిన పంట మీరు కొనండి అంటే మీరు కొనకుండా చేసి కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఒక పొలంలోకి దిగాడా ఒక రైతును పరామర్శించాడా మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా మీకు ఈ సంక్షోభానికి కారణం మీరు అవునా కాదా యు ఆన్సర్ దిస్ మీకు అర్హత అర్హతుందని నేను అడుగుతున్నాను అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు రైతులంతా కూడా దెబ్బతిన్నారు నేను అది పోయినప్పుడు చూశాను వాళ్ళ బాధ తేమ మీద కోతలు ఎవడు రాడు మిల్లర్ల దగ్గర తీసుకపోతే వీళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకోవాలి మళ్ళా అక్కడ తీసే మూడు రోజులు నాలుగు రోజులు మిల్లర్ టు మిల్లర్ తిప్పడం వాళ్ళ ఊరి దగ్గరుండే మిల్లర్కి ఇవ్వడు ఎక్కడో ఉండే మిల్లరకు వీళ్ళ మనుషులకు ఇచ్చుకుంటారు ప్రతి ఒక్క దిక్కడ దగా మోసం అరాచకం దీనివల్ల ధాన్యం అయితే రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాడు కౌలు రైతు అయితే ఇంక చెప్ప అవసరం లేదు మిర్చి రైతు తామర పురుగు మందు పురుగు వచ్చింది ఒక్క ఆఫీసర్ మీ వాళ్ళు పోయారా నాలుగు లక్షల ఎకరాల్లో మొత్తం పంటేస్తే రెండేళ్లుగా మొత్తం నష్టపోయి దళారులు పాలైపోయి మొత్తం మిరప తయారు పండించే రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు పట్టించుకున్న నాదులు లేడు డిపార్ట్మెంట్ మొత్తం క్లోజ్ చేసేసాడు జరిగిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ అంటే ఎప్పటికప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి పొలం పడి అలాంటి అనేక కార్యక్రమాలు చేసి ఫీల్డ్ విజిట్స్ పెట్టి చేసే పరిస్థితి నుంచి అదిపోయే పరిస్థితి వచ్చింది వేరుశెనగ రైతు ఒకప్పుడు వేరుశెనగ పంట కాపాడడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టి కాపాడాం మొత్తం పంట కాపాడుతామని కాదు శ్రద్ధ చూపేయడం రైతు పట్ల కనికరం ఉండడం మనం ఏదైతే ఎలాంటి కార్యక్రమాలు చేస్తామో అధికారులు కూడా దగ్గరుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు అలాంటి చేయాలని చేస్తే పట్టించుకోలేదు అనంతపూర్లో ప్రధాన పంట వేరుశనగ ఏడు లక్షల ఎకరాలు తగ్గిపోయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం అది కూడా రాదు దానికి కారణం మీరు కదా మీ పరిపాలన కాదా అని అడుగుతున్నా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తే అవి కూడా ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది ఉత్తరాంధ్రలో జీడిపప్పు ఉత్పత్తి కేరళ తర్వాత మనమే రెండో స్థానంలో ఉన్నాము ఒక పిక్కల బస్తా ధర ఒకప్పుడు పదహైదు ఉంటే ఏడు వేలు పడిపోయింది ఏ విధంగా రైతు కోలుకోగలుగుతాడు ఇంకో పక్కన మీరు చూస్తే అక్వారంగం తీవ్రమైన సంక్షోభం ఒకప్పుడు మీరు చూస్తే లక్ష నలభై వేల ఎకరాలు అక్వాకల్చర్ ఉంటే హెక్టార్లు ఉంటే దాన్ని రెండు లక్షల హెక్టార్లకు పెంచాను ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ ప్రపంచమంతా ఆహార అలవాట్లు మారాయి దానికోసం మనం కూడా దాని మీద శ్రద్ధ పెట్టి సమీక్షలు చేసి ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ గ్రోత్ తీసుకొచ్చి అక్వా రైతాంగాన్ని ముందుకు నడిపించాం ఈరోజు ఏమైంది డెబ్బై రెండు వేల రూపాయలుండే ఫీడ్ ఈరోజు తొంభై ఒక్క వేలు పెరిగిందంటే ముప్పై పర్సెంట్ పెరిగిపోయింది నేను ఆ రోజు రెండు రూపాయల కరెంట్ ఇచ్చాను యూనిట్ ఇతను వచ్చి రూపాయి యాభై పైసలకి ఇస్తా అన్నాడు మోసం చేసి ఇప్పుడు మూడు రూపాయలు ఎనభై ఐదు పైసలు చేశాడు నేను మళ్ళీ చెప్తున్నా రైతాంగానికి రూపాయి యాభై పైసలకి ఇస్తానని మళ్ళీ చెప్పాను ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే వాటర్ వాటర్ సైజ్ చూస్తే వెయ్యి లీటర్లకి పన్నెండు ఉంటే అది నూట ఇరవై రూపాయలు చేశాడు పన్నెండు రూపాయలు పక్కన సున్నబెట్టాడు ఆ సున్న విలువ కూడా తెలియదు ఆ భారం తెలియని ముఖ్యమంత్రి పన్నెండు రూపాయలు నూట ఇరవై రూపాయలు వెయ్యి లీటర్లకి అయిపోతే ఇదే మినరల్ వాటరా ఏమనుకుంటున్నారు మీరు